బిగ్ బాస్ ఫేమ్ యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ గంజాయితో పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే ట్విస్ట్ ఏంటంటే, పోలీసులు షణ్ముఖ్ జశ్వంత్ సోదరుడు సంపత్ వినయ్ కోసం వెళ్తే బై వన్ గెట్ వన్ ఆఫర్ లో ఇద్దరు అన్నదమ్ములు గంజాయితో దొరికేశారు. యూట్యూబ్ లో లవ్ సాంగ్స్, లవ్ ఫెయిల్యూర్ కవర్ సాంగ్స్ తో పాటు వెబ్ సిరీస్ లతో షణ్ముఖ్ ఫేమస్ అయితే అతని అన్న మాత్రం అమ్మాయిలను మోసం చేసి ఫేమస్ అవుతాడు. మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. సంపత్ వినయ్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంటే అరే ఏంట్రా ఇది అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు షణ్ముఖ్ ఫ్యాన్స్. ఈ కేసులో తాజాగా మరో ఓ వీడియో బయటకొచ్చింది, అదేంటో చూసేయండి మరి. తన అన్న సంపత్ ఓ అమ్మాయిని మోసం చేసిన కేసులో పోలీసులు అతని ఇంటికి వెళ్ళగా అక్కడ షణ్ముఖ్ గంజాయి సేవిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. షణ్ముఖ్ పై కూడా ఆ యువతి సంచలన ఆరోపణలు చేసింది. కాగా తాజాగా షణ్ముఖ్ తాను డిప్రెషన్ లో ఉన్నానంటూ చెప్పిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే ఈ వీడియోలో షణ్ముఖ్ గొంతు వినిపించింది. తాను డిప్రెషన్ లో ఉన్నానంటూ గట్టిగా అరిచాడు షణ్ముఖ్. తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. షణ్ముఖ్ సోదరుడు సంపత్ కోసం అతని ఫ్లాట్ కు పోలీసులు వెళ్ళినప్పుడు గంజాయితో అడ్డంగా దొరికాడు షణ్ముఖ్. ఆ సమయంలో వీడియో తీస్తున్న యువతిని అడ్డుకున్న షణ్ముఖ్ తాను డిప్రెషన్ లో ఉన్నానట్టు చెప్పాడు. తన పరిస్థితి బాగాలేదని, సుసైడ్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు ఏడవటం మొదలుపెట్టాడు.